హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్, మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ టెక్నోస్ ఎపిసోడ్ 14కి అయితే అందరూ స్వాగతం. మీరు 2 జనవరి 22, 2023 న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి అయితే కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నుంచి చూసుకుంటే వాట్సాప్లో అయితే ఒక చాట్ బాట్ని అయితే తీసుకొని రాబోతున్నారు. DCPCR అనే మనకి ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, వీళ్ళైతే ఒక చాట్ బాట్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఈ చాట్ బాట్లో మీకు చైల్డ్ రైట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మీకు వ్యతిరేకంగా ఏమైనా జరిగితే మీరైతే ఈ చాట్ బాట్లు అయితే కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు గవర్నమెంట్ స్కూల్లో, అలాగే మీకు అది అంగన్వాడీస్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు చైల్డ్ రైట్స్ సంబంధించిన కొంచెం వ్యతిరేకంగా ఏమైనా జరిగాయి అనుకోండి, మీరైతే ఇందులో కంప్లైంట్స్ అయితే ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు స్టేటస్ ఎంతవరకు వచ్చిందని, మీరైతే ఇందులో స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. చాట్ బాట్ని అయితే ఫిబ్రవరి 1 తారీఖున మన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు అయితే లాంచ్ చేయబోతున్నారు. చూడాలి ఆ రోజు అయితే చాట్ బాట్కి సంబంధించిన మొత్తం అయితే మనకి బయటకు వస్తాయి. ఫిబ్రవరి ఏమేమి కంప్లైంట్స్ ఇవ్వచ్చు, అలాగే వేరే కంప్లైంట్స్ ఏమైనా ఇవ్వచ్చు అని ఆ రోజైతే మనకి తెలుస్తాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ చైల్డ్ రైట్స్ ఉంటాయి కదా, వాటికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే మీరైతే చాట్ బాట్లు అయితే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 తారీఖున అయితే ఈ చాట్ బాట్ని అయితే మనకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నుంచి చూసుకుంటే వన్ ప్లస్ అయితే మనకి రోజుకి ఒక్కొక్క ప్రోడక్ట్ని అయితే టీజ్ చేస్తూ వస్తున్నారు. నిన్నైతే మనకి వన్ ప్లస్ ప్యాడ్ని అయితే టీజ్ చేశారు. ఇవైతే మనకి వన్ ప్లస్ ప్యాడ్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. ఇందులో డిస్ప్లే చూసుకుంటే మీకు 11.6 inches డిస్ప్లే అయితే ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ ఒక సింగిల్ కెమెరా ఉంది. ఈ ఫొటోస్ అయితే వన్ ప్లస్ అఫీషియల్ ఫొటోస్, కాకపోతే కొన్ని లీక్స్ అయితే బయటకు అయితే వచ్చాయి. ఎవరు చేసేదో మనకి తెలియదు, కొన్ని ఫొటోస్ అయితే లీక్స్ అయితే వచ్చాయి. ఇదైతే ఫిబ్రవరి 7 తారీఖున వీళ్ళైతే వన్ ప్లస్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేయబోతున్నారు. వన్ ప్లస్ 7 సిరీస్, అలాగే కీబోర్డు, వన్ ప్లస్ ఇయర్ బడ్స్, అలాగే వన్ ప్లస్ సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ అయితే మనకి ఫిబ్రవరి 7 తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఆ రోజైతే మనకి వన్ ప్లస్ ఇంకేమేమి తీసుకొస్తుందో మొత్తం డీటెయిల్స్ అయితే ఫిబ్రవరి 7 తారీఖున అయితే మనకు తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ అయితే ఫిబ్రవరి 1 తారీఖున సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరపబోతుంది. ఇందులో వాళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ అయిన S20 సిరీస్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అలాగే మనకి వీటితో పాటే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 కూడా లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో మీకు 4 మోడల్స్ అయితే ఉంటాయి. సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 360, సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 ప్రో, సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 ప్రో 360, సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 అల్ట్రా. ఈ నాలుగు మోడల్స్ అయితే వీళ్ళైతే ఫిబ్రవరి 1 అయితే లాంచ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. చూడాలి మనకైతే ఫిబ్రవరి 1 తారీఖు అయితే మనకి సామ్సంగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమేమి తెలుసు లాంచ్ అవుతాయో మనకైతే ఆ రోజైతే క్లారిటీగా అయితే అర్థమవుతాయి. రూమర్స్ ప్రకారం సామ్సంగ్ సంబంధించిన బర్స్ కూడా వీళ్ళైతే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. బట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ బుక్, అలాగే సామ్సంగ్ గెలాక్సీ S23 తీసుకొస్తున్నారని మనకైతే ఖచ్చితంగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. చూడాలి ఫిబ్రవరి 1 తారీఖున సామ్సంగ్ ఏమేమి తీసుకొస్తుందో ఆ రోజైతే మనకు ఖచ్చితంగా అర్థమవుతాయి. వెయిట్ చేయాలి, ఇంకో 3-4 డేస్ అయితే ఉన్నాయి. ఆ రోజైతే మనకి సామ్సంగ్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్ అయితే ఆ రోజే లాంచ్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి పోకో నుంచి పోకో X5 సిరీస్ అయితే వీళ్ళు చాలా టీజ్ చేస్తున్నారు. మొన్న చూసుకుంటే మనకి హార్దిక్ పాండే చేతులు అయితే కనపడింది. బట్ ఇప్పుడైతే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. పోకో X5 ప్రో స్పెసిఫికేషన్ అయితే మనకి బయటకు వచ్చాయి. ఇందులో X5 స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది డిస్ప్లే చూసుకుంటే 6.65 inches ఫుల్ హెచ్ ప్లస్ అమ్లెడ్ డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. 120Hz రిఫ్రిజిరేటర్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. అలాగే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 48MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8MP అలాగే 2MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే మనకు ఇందులో బ్యాటరీ తీసుకుంటే 5000mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ మీకు పోకో X5 ప్రోకి డిఫరెన్స్ అయితే ఎక్కువ శాతం ఏముండవు. మీకు ఒకటి ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ కెమెరా, అలాగే ఛార్జింగ్ స్పీడ్, ఈ మోడ్ అయితే చేంజ్ అయితే మీకు X5 ప్రోలో మీకు మెయిన్ కెమెరా చూసుకుంటే 188MP అయితే ఉంటుంది. అలాగే ఇందులో మీకు ఛార్జింగ్ స్పీడ్ 67 వాట్స్ స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే మీకు ప్రాసెసర్ చూసుకుంటే ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. అంతే మీకు డిఫరెన్స్ అయితే ఏముండవు. ఇదైతే మనకి త్వరలోనే మొబైల్స్ అయితే ఇండియాకి తీసుకొస్తారు. మనకి X5 సిరీస్ అయితే మన ఇండియాకి వస్తాయి. చూడాలి ఇవి లాంచ్ అయ్యాక వీటి పూర్తి స్పెసిఫికేషన్స్, అలాగే బ్యాటరీ, అది ప్రైస్ కూడా మనకి ఆ రోజే లీక్ అయితే చూడాలి మనకైతే పోకపోతే త్వరలోనే ఈ మొబైల్ని ఇండియాలో లాంచ్ చేస్తామని చెప్తుంది. ఇవి లాంచ్ అయ్యాక వీటికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్, అలాగే ప్రైస్ కూడా మనకైతే ఆ రోజే తెలుస్తుంది. ఈ ఫ్రెండ్స్, ఈరోజు టెక్న్యూస్ అయితే ఈ టెక్న్యూస్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. టెక్న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. నేను టెక్నాలజీ సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.